గుంటూరు జిల్లా నిజాంపట్నం ఆర్బర్ రెండవ దశ అభివృద్ధి నిర్మాణ పనులను జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఆర్బర్ ను సందర్శించి సంబంధిత శాఖల అధికారులతో జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్బర్ ని ఆనుకుని ఉన్న 5 ఎకరాల ఫారెస్ట్ భూమిని మ్యాప్లను చేసి పరిశీలించారు. బోట్ డాకింగ్ యార్డ్ కట్టున్నాము. దానికి వెనకాల ప్రాసెసింగ్ ప్లాన్స్ కూడా ఫిష్ నుంచి ఏమేమి క్యాచ్ చేసి వస్తుందో అదన్నీ కూడా ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేయడానికి ఉంటున్న ఫెసిలిటీస్ కూడా దానికి వెనకాల ఇవ్వడానికి ఉన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా ముందుకు వెళ్ళడానికి ఈ క్వే కట్టేసి దానికి ఉన్న ప్రాసెసింగ్ ప్లాన్స్ పెట్టడానికి ఇమీడియట్ గా కావాల్సిన ఒక 5 ఎకరాలు మనం ఫారెస్ట్ ల్యాండ్ నుండి మనం అది కన్వర్ట్ చేసేసి డిఫారెస్ట్ చేసేసి అది ఈ పర్టికులర్ పర్పస్ కోసం ఎలైన్ చేయడానికి కోసం ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చాము. దీంట్లో ఉంటున్న అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అండ్ ఇక్కడ ఉంటున్న స్థానిక తహసీల్దార్
అండ్ స్థానిక సబ్ కలెక్టర్ గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఏ లొకేషన్స్లో ఈ 5 ఎకరాలు పెడితే బాగుంటుంది. ఈ కాంట్రాక్టర్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు వాళ్ళు ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎస్పెషలీ డ్రైనేజ్ చూస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంటున్న విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీనివలన ఏదైనా డిశ్చార్జ్ ఆఫ్ వాటర్కి ఫ్లడ్ లెవెల్కి ఏదైనా ఇష్యూస్ వస్తుందా లేదని కూడా చర్చ చేయడం జరిగింది. దాంట్లో ఉంటున్న అన్ని సందేహాలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఒకే ఒక చిన్న ఒక సలహాలు ఏమొచ్చిందంటే మనకున్న డ్రైనేజ్లో ఈ 5 ఎకరాలు మన డ్రైనేజ్ తుంగభద్ర డ్రైన్ లోపల చేయకుండా టువర్డ్స్ ద ల్యాండ్ ఇది చేస్తే మనకి ఈ టోటల్ ఫ్లడ్ బ్యాంక్ విత్ మనకి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వలన తగ్గకుండా మనం మేనేజ్ చేయడానికి ఉంటుంది. సో దానికి ఎగ్జాక్ట్గా కోఆర్డినేట్స్ తీసుకోండి కాంట్రాక్టర్ అండ్ ఈ కన్సల్టెంట్ ఇద్దరు కూడా మండే లోపల గంట గారితో డిస్కస్ చేయడానికి వస్తారు. సో దానికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్, దాని వెనక ఉంటున్న ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్న ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇది ఇమీడియట్గా కాకుండా ఇంకొక 35 ఎకరాలు జస్ట్ అడ్జసెంట్ దీనికి అడ్జసెంట్గా కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అది కూడా ఫారెస్ట్ నుంచి డిఫారెస్ట్ చేయడానికి మనం ప్రభుత్వం పంపిణీ చేసేసి ఫారెస్ట్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్షన్స్ కూడా చేయడానికి ఇనిషియేట్ చేస్తున్నాము. అది కూడా నెక్స్ట్ 6 to 8 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. దీనికి కావాల్సిన కాంపన్సెంటరీ అఫారెస్టేషన్ అంటారు. ఎక్కడెక్కడ మనకి ఫారెస్ట్ ల్యాండ్ మనం వేరేదే ఇంకో పర్పస్ కోసం మారుస్తున్నామో దానికి కాంపన్సెంటరీ అఫారెస్టేషన్ని మనం చేయాలి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం. ఈ దానికి కావాల్సిన ల్యాండ్ కూడా మనకి ఇక్కడ నిజాంపట్నంలో కానీ ఆర్ పల్నాడు ప్రాంతంలో కానీ దానికి కావాల్సిన 20 ఎకరాలు మనం ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుదలతో అది కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకోవాలి. సో అన్ని అధికారులు కూడా సిద్ధంగా ఉంటున్నారు. ఈ ఫిషర్మెన్కి ఎస్పెషలీ ఈ నిజాంపట్నం భూజవర్గంలో ఫిషర్మెన్కి చాలా చాలా ఉపయోగపోయిన విషయము. ఇప్పటికీ మన మెకనైజ్డ్ బోట్స్ కానీ మోటరైజ్డ్ బోట్స్ కానీ ఈ ట్రాలర్స్ కానీ ఇక్కడ సంఖ్య చాలా పెరిగింది. సో దానివల్ల ఇక్కడ ఉంటున్న కెపాసిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇది బోట్స్ మనం ఇమీడియట్గా పెంచడానికి మనం ప్రణాళిక తీసుకోవడం జరిగింది. దానివల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక ప్రోగ్రాం వలన అన్ని అధికారులు కూడా ఈ పైన ఈ పర్టికులర్ ప్రాజెక్టు వెనకాల ఉన్నారు. ఖచ్చితంగా త్వరలో ఈ ల్యాండ్ వాళ్ళకి కాంట్రాక్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసి ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా త్వరలో కంప్లీట్ చేసి ఫిషర్మెన్కి వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంలో ఇది కూడా ఒక విధంగా మీ పీక్ ఫ్లడ్ లో హౌ మచ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది చెప్పమ్మా? -3.2 -2.3.2